సర్వీస్ సెక్టర్లో నేషనల్ యావరేజ్ 54% ఉంటే స్టేట్లో 44 ఉందని చెప్పి తనే చెప్పాడు. తను మాట్లాడించినటువంటి దాంట్లోనే ఉంది. మరి ఒక పక్కన ఎక్కడన్నా కూడా అభివృద్ధి చెందాలి అని అంటే అటు తయారీ రంగంలో కానీ ఇటు సేవా రంగంలో కానీ వృద్ధి రేటు ఉండాలి. మళ్ళీ ఆ రెండిట్లలో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. పోనీ ఈ రెండిట్లో కాకుండా వ్యవసాయంలో ఉందా అని అంటే వ్యవసాయం చూస్తే ఆహార ఉత్పత్తులు గతంలో దానికన్నా బాగా తగ్గాయి. పోనీ ఆహార ఉత్పత్తులు వ్యవసాయంలో లేదు, హార్టికల్చర్లో ఉంది అని అంటాడు. హార్టికల్చర్లో చూస్తే దాంట్లో లేదు. మరి దేంట్లో ఉందంటే చేపల రంగంలో ఉంది అని అంటాడు. చేపల వల్ల చేపల గురించి మాట్లాడుతూ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మూడు రంగాలలో లేకుండా నువ్వు అభివృద్ధి ఎక్కడో ఉన్నాము, ఇది సింగపూర్ అయిపోయింది, జపాన్ అయిపోయిందంటే ఎలాగయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తర్వాత విజన్ పైన మాట్లాడిచ్చారు గవర్నర్ గారితో. ఒక ఏదన్నా ఒక పరిపాలన అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చేది 5 సంవత్సరాలకు. నీకు మ్యాండేట్ ఇచ్చింది ఎప్పుడు? 2014లో. ఎంతవరకు? 2019 వరకు. కానీ నువ్వేం చెప్తావు 2014లో? ఎప్పుడన్నా అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, తన చుట్టూ ఉన్నటువంటి జిల్లాల్లో అభివృద్ధి చూడాలి. కానీ అలా కాకుండా నక్షత్రాల పైన చూపిస్తాను, నక్షత్రాలు చూడండి, ఇతర గ్రహాలలో మీకు ఇల్లులు కట్టిస్తానంటే ఎవరు అనుకుంటారు? చుట్టూ సమస్యల పైన చూడాలి. అలా కాకుండా 2019 వరకు నీకు మ్యాండేట్ ఇస్తే అంతవరకు ఏం అభివృద్ధి చేసామని చెప్పకుండా 2024కు అయిపోతుంది, 2029కి రెండో రాష్ట్రం అవుతుంది, 2050కి అవుతుంది అని అంటే నిజంగా ఆశ్చర్యకరం వేస్తుంది.